Hi friends, good morning. Welcome back to my channel, Smart Video Lux. Friends, ella unnaru andaru baagunnara. Idu vachesi eppudu ante video శ్రీరామనవమి రోజు వీడియో అన్నమాట. అంటే మేము ఆ రోజు శ్రీరామనవమి పండుగ అయితే మామూలుగా అంటే పండుగ జరుపుకోలేదన్నమాట. కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా మామూలుగా యాజ్ యూజువల్గా పని చేసుకున్నాం. జస్ట్ పూజ అయితే చేసుకోలేదన్నమాట. సో ఇక టిఫిన్ అదంతా చేసేసిన తర్వాత మేమైతే విజయవాడ వెళ్ళామన్నమాట. అక్కడ కనిపిస్తున్నారు కదా హాస్పిటల్లో అన్నమాట ఇది. అయితే మా పిన్ని వాళ్ళు వచ్చారనమాట హాస్పిటల్కి, ఆ పిన్ని బాబాయ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసేసి కొద్దిసేపు అక్కడ కూర్చునేసి అక్కడ నుంచి మేమైతే షాపింగ్కి వెళ్ళామన్నమాట ప్యాంటాలూన్స్కి. అలాగే నెక్స్ట్ మళ్ళీ స్పెన్సర్కి కూడా వెళ్ళాము. అక్కడ నుంచి కొన్ని అంటే మన సరుకులు గ్రాసరీ తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్ళిన ఫ్రెండ్స్. అసలు మేమైతే అనుకోలేదండి ఎంత ఎంత ఖర్చు అయిందంటే. అసలు అమ్మో ఒక్క రోజులో అసలు ఎంత ఖర్చు పెడతామని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో చాలా ఖర్చు అయిందనమాట, అంటే బట్టలకి ప్లస్ మా సరుకులకి. ఒక రోజులో మా ఆయన సగం మా ఆయన జీతం మొత్తం ఆ రోజే ఖర్చు అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా అయిపోయిందనమాట. సో హాస్పిటల్ నుంచి అయిపోయింది అక్కడ. ఇంకొక అక్కడ కొద్దిసేపు కూర్చొని పిన్ని వాళ్ళతో మాట్లాడి ఇంకా డాక్టర్ గారు రాలే టైం పట్టిద్ది అని చెప్తే సరేలే ఇంక ఈలోపు మేము ప్యాంటలూన్స్కి వెళ్ళి బట్టలు తీసేసుకుని వద్దామని చెప్పేసి మేమైతే ప్యాంటలూన్స్కి వచ్చేసినామండి. సో అక్కడ ఏంటంటే బట్టలు తీసుకునేది ఎవరికంటే వాళ్ళ డాడీకి మా ఆయన కోసం తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళినాము. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఆయనే తీసుకున్నాడు. పిల్లలకి చెర్రీకి ఒక డ్రెస్, సంజుకి ఒక డ్రెస్ తీసుకున్నాము అంతే. ఇంకా మిగతా మొత్తం ఆయనే షర్ట్సే తీసుకున్నాడు. ఆయన కూడా ప్యాంట్స్ అబ్బా కాస్ట్ అయితే ఫ్రెండ్స్ అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే ఫుల్ కాస్ట్ ఉన్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇక మా ఆయన ఎక్కువ షర్ట్స్ తీసుకున్నాడు, ఒకటో ఏమో ప్యాంట్ తీసుకున్నాడు. తర్వాతకి ఇక మిగతాయి కొన్ని అయితే చెర్రీకి తీసుకున్నాను. ఇక్కడ డ్రెస్ అది మా ఆయనకి షర్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. స్టార్టింగ్ ప్రైజే 1000 ఉందన్నమాట ఈచ్ వన్ ఒక్కొక్క షర్ట్. ఇంకా కొంచెం రీజనబుల్, తక్కువ రీజనబుల్గా ఇక్కడ ఇప్పుడు నేను చూస్తున్న కౌంటర్లో 1000 to 1500 అనమాట అక్కడ ఆ ర్యాక్లో ఉన్నాయి వరకు. సో అందులోనే నేను సెలెక్ట్ చేసి 1000 to 1200 అట్లా ఒక 3 sets ఏమో తీసుకున్నాడు. ఇంకా మొత్తం అదంతా తిరుగుతున్నాం. పిల్లలకి ఏమైనా మంచి మంచి ఉంటాయేమో, ఒక మంచి చెర్రీకి ఒక మంచి డ్రెస్ తీసుకుందామని చూశాను. కానీ ఈ అమ్మాయి ఏమో అస్సలు నాతో ఉండట్లేదండి. వాళ్ళ డాడీ వాళ్ళు వేరే అటు వాళ్ళ బట్టలు చూసుకోవడానికి వెళ్తుంటే ఈమె కూడా వాళ్ళతోనే వెళ్తుంది. ఈమెకి డ్రెస్ చూస్తుంటే ఆ సైజ్ అదంతా సెట్ అవ్వట్లేదు, ఈమె వెళ్ళిపోతుంది. ఓ అక్కడే ఒక నాకు అరగంట గంట టైం వేస్ట్ అయిందనమాట. ఈయన కానీ అని ఇంకా తెలుసు కదా వీళ్ళ హడావుడు మామూలుగా ఉండదు. ఫుల్ హడావుడు చేసేసారనమాట. ఇక హడావుడి చేస్తా ఉంటే ఇక నాకు ఇక అసలు ఆ టెన్షన్లో ఏ పిల్లకి ఏ డ్రెస్ తీసుకోవాలో అర్థం కాలేదు. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి, కానీ కాస్ట్ కూడా అంతే ఉన్నాయి. ఒక డ్రెస్ చూశాను, అది భలే ఉందండి. అసలు ఆ డ్రెస్ అయితే 4000 అంట. అమ్మో అంత అంత కాస్ట్ పెట్టి తీసుకోలేదని ఆ డ్రెస్ మాత్రం భలే నచ్చింది. చెర్రీకి అయితే భలే ఉంటుంది అనమాట. కానీ ఆ డ్రెస్ క్లిప్ అయితే నేను తీరేది అక్కడ. మామూలుగా ఇవి చూస్తున్నాను చెర్రీకి, ఇవైతే కొంచెం 1000 అట్టు ఉన్నాయి ఈ ఫ్రాక్స్. కానీ చెర్రీ నాకు వద్దా పిచ్చి డ్రెస్ అనేస్తుందనమాట. ఇంకా సరేలే అని ఇక జస్ట్ ఒక 2 t-shirts లెగ్గిన్స్ 2 ఒక టీషర్ట్ ఒక 2 leggings తీసుకున్నాను. ఒక జగ్గిన్ ఒక లెగ్గిన్ తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడే మాకు చాలా టైం అయిపోయిందనమాట. ఇక మళ్ళీ పిన్ని వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోవడం అయిపోయిందని చెప్పేసి ఫోన్ చేశారు. సరేలే అని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్గా అయితే ఇక హాడ బట్టలు తీసేసుకొని వెళ్ళిపోయామండి. బిల్ అయితే వచ్చేసి ఎంత అయిందంటే మీకు ఈ వీడియో ఈ ఇప్పుడు షాపింగ్ వీడియో ప్లస్ నెక్స్ట్ మేము స్పెన్సర్కి వెళ్ళాం కదా షాపింగ్, ఈ 2 shoppings కలిపి ఒక వీడియో నెక్స్ట్ ఒక వీడియోలో వస్తుందండి. ఆ వీడియో మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏమేమి షాపింగ్ చేసిన ఈ బట్టలు ఇవన్నీ, నెక్స్ట్ మేము స్పెన్సర్లో ఏమేమి షాపింగ్ చేసిన ఇవన్నీ ఒక వీడియోలో చూపిస్తే వీడియో బాగా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అయితే సపరేట్గా ఒక వీడియో చేశానండి. మాకు ఈ స్పెన్సర్లో అయితే సారీ ప్యాంటలూన్స్లో మాకు బట్టలకు ఎంత ఖర్చు అయింది, స్పెన్సర్లో ఎంత అయింది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా ఖర్చు అయింది. అసలు ఇంత ఖర్చు అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత ఖర్చు పెట్టడం. ఒకేసారి ఇంత అమౌంట్ అయితే ఎప్పుడు ఖర్చు పెట్టలేదన్నమాట. అది ఇట్లా మామూలుగా బట్టలకి ఈ సరుకులకి అయితే మామూలుగా మనం మంత్లీ గ్రాసరీ తెచ్చినప్పుడు ఒక 2000 3000 అట్లయితే, కానీ ఇంత అయితే ఎప్పుడు చేయలేదన్నమాట. బట్టలకు కూడా ఇంత ఖర్చు ఎప్పుడు మహా అంటే
ఒక 7,000 8,000 అంటే మా ఆయన బట్టలు తెచ్చుకోడుకని ఈసారి అంతకు మించిందనమాట బట్టలు ఏదైతే అది వాళ్ళ వరకే. మళ్ళీ నేనైతే అసలు ఏం అట్లీస్ట్ ఒక టాప్ కూడా తీసుకోలేదండి. పిల్లలకి ఒక డ్రెస్సు, మా సంజుకి ఒక డ్రెస్, ఇక మిగతాయి మా ఆయనకి అనమాట. అందుకే మాకు చాలా చాలా డబ్బులు అయితే అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ అంతా ఇంకా అమ్మది అది చాలా పెద్దదండి. ఇది ప్యాంటలు అంటే విజయవాడలో చాలా ఉంటాయి, చాలా అంటే ఒక 3 2 ఉన్నాయి అనమాట ప్యాంటలు స్టోర్స్. బట్ కాకపోతే మేము వెళ్ళింది అయితే ఇది పెద్దదనమాట. మిగతా ఏమో చిన్న 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 ఉన్నాయి అనమాట స్టోర్లో. ఇదైతే పెద్ద స్టోర్, ఇది మొత్తం కూడా కాంప్లెక్స్ మొత్తం కూడా కింద మొత్తం అన్ని ప్యాంటలూన్స్, మొత్తం ఓన్లీ ప్యాంటలూన్స్ అనమాట. మిగతా ఏమో కొన్ని ప్యాంటలూన్స్, కొన్ని రిలయన్స్ ట్రెండ్స్, మ్యాక్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి. షాపర్ స్టాప్ అట్లా కంబైన్డ్గా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఇది చాలా పెద్దదనమాట, ఓన్లీ ప్యాంటలూన్స్ అనమాట కాంప్లెక్స్ కింద మొత్తం కూడాను. చాలా బాగుంది. బీసెంట్ రోడ్లోనో ఎక్కడో సంథింగ్, ఇది నాకు అంత తెలియదులే కానీ ఆయన తీసుకెళ్తారు ఇక మన కర్ర రోడ్లో. అసలు ఎక్కడ నాకు ఏం గుర్తుండదండి, నాకైతే ఓన్లీ మా ఊరు రూట్ తప్ప ఎక్కడ ఏ రూట్ గుర్తుంటుందండి. ఎన్నిసార్లు పోయినా నేను అసలు ఏం గుర్తుంచుకున్నా వెంటనే మర్చిపోతాను అనమాట. ఇది ఇక్కడ టీషర్ట్స్ మామూలుగా చెర్రీ వేసుకోవడానికని టీషర్ట్స్ చూస్తానండి. ఇవి అమ్మాయి అసలు ఉండట్లేదు, సైజు సరిగా అర్థం కావట్లేదు. మళ్ళీ అమ్మాయి మా ఏజ్ కరెక్ట్గా తీసుకోవడానికి మా పిల్లలు బక్కగా ఉంటారు కదా, కరెక్ట్ ఏజ్ ప్రకారం తీసుకున్న వాళ్ళకి లూజ్ అయిపోవడం అట్లా అయిపోతాయని అమ్మాయికి పెట్టి చూసి తీసుకుందాం అంటే అమ్మాయి నా పక్కన లేదు. చాలా చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది నాకు అక్కడే. ఇక మేము దాదాపు అంటే ప్యాంటలూన్స్లో ఒక 1.5 అవర్ ఉన్నామండి. మ్యాక్సిమం బట్టలు తీసుకోవాలంటే ఒక 2 3 గంటలైనా పట్టిద్ది కదా. ఆ 1.5 అవర్లో హడావుడి హడావుడిగా ఇంకా అది మగవాళ్ళ బట్టలు మాత్రమే. ఇంకా మన ఆడవాళ్ళ బట్టలు తీసుకుంటే ఇక అబ్బో మనకి చాలా టైమే పట్టిద్ది కదా. అందులోనే ఇందులో మనకి శారీ సెక్షన్స్ ఏమో శారీస్ ఉండవు అనుకుంటుంది, అది తెలిసి ఇందులో శారీస్ ఉండవు, ఓన్లీ టాప్స్ లెగ్గిన్స్ అవే ఉన్నాయి. ఇంకా కిడ్స్ వేరు అంటే మనకి ట్రెడిషనల్ వేర్ అయితే ఏమి ఉండదు. మామూలుగా అంతా అవి టీషర్ట్స్ అట్లాంటి ట్రెడిషనల్ వేస్తే తక్కువగా ఉంటాయి అన్నమాట. దీంట్లో అయితే లెహెంగాస్ శారీస్ అలాంటివి అయితే ఏమీ ఉండవు, కొంచెం ఫ్యాషన్ వేరే ఉంటాయి అన్నమాట ప్యాంటలూన్స్లో. లాస్ట్ ఇయర్ మేము ప్యాంటలూన్స్లో తీసుకున్నప్పుడు ఒంగోలులో అక్కడే చాలా నచ్చిందండి నాకు. ఇంత పెద్ద స్టోర్ అయినా అంతే ఇంత పెద్ద స్టోర్ అవ్వడం వలన ఏమో నాకు తెలియలే కానీ నాకు కరెక్ట్గా బట్టలు అయితే కరెక్ట్ సైజు దొరకలేదు. అన్ని బట్టలు ఉండడం వలన అవన్నీ తిరగడం వల్ల టైం వేస్ట్ అయ్యేమో తెలియదు కానీ నిజంగా చిన్న దాంట్లోకి వెళ్తేనే మనం ఉన్న దాంట్లోనే మంచి మంచి చూసి వెతుక్కోవచ్చు. ఇంత పెద్ద దాంట్లోకి వెళ్ళడం వల్ల నాకు ఎందులో ఏం తీసుకోవాలో ఏది చేయక్కడ ఏ అసలు మళ్ళీ మేము అదంతా కూడా తిరగలేదు. ఒక 5-6 ప్లేసెస్కే వెళ్ళినాం అనమాట. అంటే ఎట్లా ఉంటే పెడతారు కదా సెట్స్ అట్లా, ఇంకా అదంతా తిరగడానికి ఇంకా చాలా టైం పట్టిద్ది. 5-6 ప్లేసెస్లో నాకు కన్ఫ్యూజ్ అది కన్ఫ్యూజన్లోనే ఒక 1 అవర్ ఉంది అనమాట. ఎందుకంటే అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అబ్బాబోలడండి అన్ని బట్టలలో ఏ తీసుకోవాలో కూడా కన్ఫ్యూజ్ అనమాట. అట్లా అక్కడ చాలా చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే గడిచేసి ఇచ్చేసి మా ఆయన ఒక 3 షర్ట్స్ 4 షర్ట్స్ తీసుకున్నాడు. ఒక ప్యాంట్ తీసుకున్నాడు. ప్యాంట్లు కూడా అండి బాబు చాలా కాస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ లాస్ట్ ఇయర్ మేము తీసుకున్నప్పటికైతే కొంచెం 1000లో 1200లో అట్లా వచ్చినాయి ప్యాంట్స్. కానీ ఇప్పుడు చాలా 1500 అట్లా ఉందన్నమాట. సరే అని చెప్పి ఆయన 1 2 తీసుకున్నాడు. ఇంకా సండే కావడం వల్ల మరి సండే అయితే కొంచెం రెష్ లేదండి, చాలా ఫ్రీగానే ఉంది. ఇంకా ఇక్కడ ఎల్లో ఇదే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎల్లో షర్ట్స్, ఇది సంజు కోసం తీసుకున్నాను అనమాట. బాగుంది. అక్కడ షర్ట్ పెట్టి చూస్తున్నాను, ఏజ్ ఏమో 6-7 ఇయర్స్ ఉంది. వాడికి పెట్టి చూస్తేనేమో చాలా లూజ్ అయిపోతుంది అనమాట. వాడి ఏజ్ బట్టలైనా వాడికి లూజ్ అయిపోతున్నాయి, అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను. మరి ఎందుకో ఇవి సైజు పెద్దగా ఇచ్చారనమాట. కొన్ని కొన్ని ఏమో సైజు కంటే మన పిల్లల సైజు కంటే అవి చిన్న సైజు సరిపోతున్నాయి, కొన్ని కొన్ని పిల్లల సైజు కంటే ఇంకా పెద్ద సైజు పెడితే సరిపోతున్నాయి అట్లా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా అవి
అదే మగ సంజు సంజు ఏజ్ వాళ్ళకి అనమాట ప్యాంట్స్ అవన్నీ ఆ సెక్షన్. కానీ ఫ్రెండ్స్ రేట్ అయితే ఒక ప్యాంటు అసలు చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి. అంత కాస్ట్ పెట్టి కొనాలంటే అసలు నాకు కొనబుద్ధి కాదండి. కొంచెం మరి పిల్లలకు కూడా అన్ని అన్ని వేలు వేలు పోసి పెట్టి కొనాలంటే వామ్మో నా వల్ల కాదు. కానీ అసలు వద్దన్నాను సంజుకి వద్దులే ఇంత కాస్ట్లో నేను బయట విడిగా తీసుకుంటానులే అని చెప్పి. అంటే వాళ్ళ డాడీ ఎక్కడ ఉరుకుంటాడు, లేదు తీసుకో ఒకటేం తీసుకో సంజుకి అని చెప్పి ఆ షర్టును, ఆ షర్ట్ ఎంత 700 ఏం పడింది విత్ టీ షర్ట్ అనమాట. షర్టు దాని లోపల ఇంకో టీ షర్ట్ కూడా వచ్చింది. మళ్ళీ ప్యాంటు ప్యాంట్ 600 పడింది. మొత్తం వాడికి 1200 దాకా అయింది. ఆ డ్రెస్ చూసి చాలా సింపుల్గా ఉంటుంది కదా, క్వాలిటీ బాగుంటుందండి చూడడానికి అట్లా ఉంటాయి, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. సో ఇది ఎల్లో అండ్ లోపల బ్లూ కలర్ టీ షర్ట్ వచ్చింది. అది తీసేసుకున్నాం సంజుకి. నెక్స్ట్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాము. ఇక చిరుతకే అసలు మంచి డ్రెస్ అయితే సెట్ అవ్వలేదు. ఇక ఫైనల్కి దానికి ఒక టీ షర్ట్ అండ్ లెగ్గిన్స్ అట తీసేసుకొని ఇంకా అప్పటికే పిన్ని వాళ్ళు అయిపోయింది అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అయిపోయి ఇక మొత్తానికైతే ఇక వెళ్ళిపోదామని చెప్పేసి బయలుదేరినాం. లాస్ట్గా ఇంకా అది టవల్స్ చూసామన్నమాట, బాత్ టవల్స్. కానీ అసలు ఆ టవల్స్ ఎక్కడ అవి బాము, అవి కూడా 400 500 అట్లు ఉన్నాయండి బాబు. ఇంకా టవల్స్ వద్దు ఏమొద్దులే అని చెప్పి ఒక రెండు నాప్కిన్స్ తీసేసుకొని, అవి అంటారు కదా టర్కీ టవల్స్ మామూలుగా హ్యాండ్ టవల్స్, అవి రెండు తీసుకొని ఇంకా బిల్ వేయించుకోవడానికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా చూస్తానే ఉన్నాను నేనైతే. ఇంకా ఆయన ఎక్కడ పద పదమని ఇక మామూలు కంగారు కాదనమాట. ఇంకా మొత్తానికైతే బిల్ చేయించుకోవడానికే బయలుదేరాము. ఇక్కడ ఏదో టీ షర్ట్స్ బాగున్నాయని చెప్పి చూస్తున్నాను చెర్రీకి. అసలు చాలా పెద్ద స్టోర్ అండి బాబు. అదంతా తిరగాలంటే నాకు ఖచ్చితంగా 1 డే పడుతుందండి. మొత్తం తిరిగి మనం షాపింగ్ చేయాలంటే 1 డే కంపల్సరీగా సరిపోయిందండి. కంప్లీట్గా మనకి 1 అవర్ 2 అవర్ అస్సలు సరిపోదండి. నాకైతే అసలు టైమే సరిపోలేదు. అందుకని సరిగా బట్టలు అయితే తీసుకున్నానే కానీ అంత ఏం తీసుకుంటా అనిపించలేదన్నమాట. ఇంకా స్పెన్సర్ అసలు ఇక్కడ మా హస్బెండ్ని వీడియో తీయమని చెప్పాను, పిల్లల్ని తీయమన్నాను. అబ్బా వాళ్ళైతే ఎవరు వీడియో తీసుకోలేదంటే ఊరుకో. నాకేంటి ఒక్కోసారి అట్లా చేస్తారనమాట. అప్పుడు వీళ్ళని చూస్తే భలే కోపం వచ్చింది. కానీ ఇంకేం చేస్తాం, వీడియో తీయమంటే ఎవరు తీయట్లేదు ఫ్రెండ్స్. నేనే ఇంక బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ అట్లా వీడియో తీసానమాట. ఇంకా తీసుకో మాకు ఊరుకో ఏంటి అని చెప్పి అంటున్నారు వాళ్ళు వీడియో తీయమంటే. సరేలే అని చెప్పి ఇక నాకు కుదిరినప్పుడు అక్కడక్కడ కొన్ని క్లిప్సే తీసానమాట. మళ్ళీ అక్కడ వీడియో తీయడానికి పర్మిషన్ ఉందో లేదో అని చెప్పి పాపం వాళ్ళు ఎవరో చూడనప్పుడు, అక్కడెవరు లేనప్పుడు సేల్స్ గర్ల్స్ వాళ్ళు వీళ్ళు లేనప్పుడు అక్కడక్కడ తీసానమాట కొన్ని చోట్ల ఇది వీడియో. అందుకనే పైన కింద అట్లా కనిపిస్తుంది వీడియో, మంచి కరెక్ట్గా క్లారిటీగా తీయలేదనమాట. ఎందుకంటే మొబైల్ కెమెరా చేతిలో పట్టుకొని వీడియో ఆన్ చేసి ఇంకా నేను సెలెక్ట్ చేసుకుంటా ఉన్నానమాట బట్టలు అయితే. అందుకని ఒకసారి పైకి ఒకసారి కిందకి అట్లా వస్తుంది కెమెరా, ఏమనుకోమాకండి కరెక్ట్గా తీయలేదు వీడియో అయితే. బచెర్రి అయితే అండి ఆ జుట్టు అది గాలికి అసలు పిచ్చమ్మాయిలాగా అయిపోయిందనమాట. వాళ్ళ డాడీ 2 బీకాడు. ఏం చేస్తుంది వాటర్ పట్టుకొని, వాటర్ అయినప్పుడు బాటిల్ తాగన్నా అట్లనే వాటర్ బాటిల్ తాకుండా స్టోర్ మొత్తం నడుస్తుందండి. వాళ్ళ డాడీ ఒక్కటి ఇచ్చాడు తలపైన సైలెంట్గా బాటిల్ ఇచ్చి పక్కన పడేసి పిచ్చి పిచ్చి దానిలాగా చేసింది అసలు చెర్రి అయితే షాప్లో. అక్కడ ఇంక ఇక్కడ బిల్ చేస్తున్నాం ఫైనల్కి అయితే. ఇక బిల్ చేపిస్తున్నారు బిల్ ఎంత అయిందనేది ఏంటి మొత్తం బట్టలు ఇవన్నీ కూడా నేను చెప్పాను కదండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు ఏమేమి కొన్నాం ఇక్కడ అని చెప్పి. నెక్స్ట్ వీడియో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఇదేంటంటే స్పెన్సర్ అయిపోయిందండి. ఎక్కడి నుంచి వచ్చేసినాం, పిన్ని వాళ్ళని కలిసేసినాం, ఇంకా అక్కడ వీడియో తీయలేదు, పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక మేము అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ స్పెన్సర్కి వచ్చామన్నమాట. ఇది స్పెన్సర్లో అంటే స్పెన్సర్ అంటే ఇది కూడా డీమార్ట్ లాగా అనమాట. సేమ్ అన్ని డీమార్ట్లు అయితే ఎట్లుంటాయో ఇంకా అంతకంటే పెద్దగా ఉందండి. డీమార్ట్ కంటే కూడా ఇది స్పెన్సర్ చాలా పెద్దగా ఉంది. అయితే నేను అక్కడ ప్యాంటలూన్స్లో చెర్రీకి మంచిగా ఏదన్నా ఫంక్షన్లకు యూజ్ అయ్యే ఒక పార్టీ వేర్ డ్రెస్ తీసుకుందామంటే నాకు అక్కడ సెట్ అవ్వలేదని చెప్పి ఇక్కడ స్పెన్సర్లో ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ నాకు ఎందుకో నచ్చలేదండి ఒక ఫ్రాక్ కూడా. అంటే ఈ ఎండకి ఈ సమ్మర్లో కదా ఈ ఫ్రాక్స్ ఇవన్నీ ఆ పిల్లకి కూర్చుకుంటుంది, ఒక్క కాసేపు కూడా ఉంచుకోదులే. ఇంకేమన్నా సాఫ్ట్లో ఏమన్నా చూద్దాం మంచిగా ట్రెడిషనల్గా ఉండేయని చాలాసేపు అక్కడ వెతికాను. బట్ నాకు చెర్రీకి సెట్ అయ్యే ఒక్క ఫ్రాక్ కూడా తగలేదన్నమాట. అవన్నీ కూర్చుకునేలాగున్నాయి. ఆ అమ్మాయి అట్లాంటి చిరా మామూలుగానే సాఫ్ట్ వేసినా కూడా చిరాకు పడుతూ ఉంటుంది. ఇంకా ఫ్రాక్స్ అవన్నీ వేస్తే విసిగేస్తే అసలు ఉంచుకోదని చెప్పి ఇంకా ఫైనల్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసి పక్కన పెట్టినా. కానీ లాస్ట్లో అసలు అది కూడా తీసుకోకుండా మర్చిపోయి బిల్ చేయకుండా అక్కడ పడేసి వచ్చినాం అన్నమాట. ఇక్కడ కూడా బట్టలు బాగానే ఉన్నాయండి స్పెన్సర్లో కూడా. ఇక్కడ మా వారు బనియన్స్ బనియన్స్ తీసుకున్నాడు, అంతే ఇంకేం తీసుకోలేదు. సంజు చూడండి మొత్తం నేనే తీసుకొస్తాను మమ్మీ అని చెప్పి ఇది వాడే మొత్తం లాగేస్తూ ఉన్నాడు సామాన్ అంతా కూడా. ఇక్కడ కూడా నేనే తీశాను ఫ్రెండ్స్. అక్కడక్కడ కొన్ని చోట్ల సరుకులు తీసుకుంటా ఇంకా కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ కూడా ఇక్కడ నేనే తీశాను అన్నమాట స్పెన్సర్లో. ఆ రోజైతే ఫ్రెండ్స్ మాకు మొత్తము మార్నింగ్ మేము ఇంట్లో నుంచి 10కి బయలుదేరినామండి. ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ 5 అయింది ఎగ్జాక్ట్గా. అది మేము ఇంకా 3 పనులు అయిపోయినమాట ఆ రోజు మాకు. హాస్పిటల్లో పిన్ని వాళ్ళని కలిసేసి అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి అక్కడ నుంచి మేము ప్యాంటలూన్స్కి వెళ్ళి ప్యాంటలూన్స్లో షాపింగ్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ వచ్చి స్పెన్సర్కి వెళ్ళి స్పెన్సర్లో షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఆ రోజు మాకు 5 అయిందనమాట. ఇది స్పెన్సర్లో కూడా అండి అసలు అన్నీ అంటే అన్నీ మనకి డీమార్ట్ కంటే కూడా ఇంకా దీంట్లో బాగా చాలా ఎక్కువ పెద్దదాంతా ఉంది. చాలా బాగుంది. అయితే మొత్తం షాపింగ్ చేసేసాం ప్యాకేజ్ వచ్చినాం, కాకపోతే మేము ఆ ప్యాకేజ్ మొత్తం సామాన్ అక్కడే పెట్టేసి వచ్చినాం అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ మేము అవన్నీ తీసుకురగా క్యారీ అంటే మేము బండి మీద వెళ్ళాం కదా. బండి మీద మాకు పిల్లలు మేము 4 కరెక్ట్గా బండి మీద సరిపోయినామండి. మాకు మళ్ళీ ఈ సామాన్లు ఇవన్నీ పెట్టడానికి ఒక బాక్స్ బస్తా ప్లస్ ఇవి బట్ట ఈ 3 పెట్టడానికి మాకు బండిలో ప్లేస్ లేదనమాట. సరే అని చెప్పి ఇక బిల్లును అవి ఇవన్నీ అక్కడ పెట్టేసి మేము 1 అవర్లో వస్తామని చెప్పి అక్కడ అతనికి సెక్యూరిటీ గార్డుకి చెప్పి అక్కడ పెట్టేసి నేను ఒక వీడియో క్లిప్ కూడా తీశాను అనమాట. తీసుకొని ఇంకా మేమైతే వచ్చేసినాం ఇంటికి ఫైనల్గా. ఇదిగో మళ్ళీ నెక్స్ట్ మా వారు వెళ్ళి వేరే ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళి బండి మీద మళ్ళీ ఇవి ఈ అంటే మేము ఇప్పుడు బట్టల సంచి ఒకటి తీసుకొచ్చాను అనమాట. ఆ బాక్స్ను ఆ బస్తా మళ్ళీ మా వారు నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకొచ్చారు. సో మొత్తానికి అయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ డైలీ మన వీడియోస్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.